hello friends this is sarda and now we are going to discuss on the topic taxonomic categories and taxonomic aids in this topic we are going to discuss uh, how the organisms are classified and uh, how the organisms are preserved either in living form or in dried form let's discuss taxonomic categories in this the classification involves hierarchy of steps and each steps involves a category వన్స్ అగైన్ ఐ విల్ రిపీట్ క్లాసిఫికేషన్ ఇస్ ఏ లార్జ్ ప్రాసెస్ అండ్ ఇట్ ఇన్వాల్వ్స్ ద హైరార్కీ ఆఫ్ స్టెప్స్ అండ్ ఈచ్ స్టెప్స్ ఇన్వాల్వ్స్ ఎ క్యాటగిరీ మీన్స్ ఇక్కడ మనం లోయర్ నుంచి హయ్యర్కి తీసుకుంటే క్యాటగిరీస్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే లైక్ జీనస్ సారీ స్పీషీస్ జీనస్ ఫ్యామిలీ ఆర్డర్ క్లాస్ ఫైలమ్ ఆర్ డివిజన్ కింగ్డమ్ ఇలా చూసుకుంటే దీస్ ఆర్ ద హైర్ ఆర్కి ఆఫ్ క్లాసిఫికేషన్ అంటే లోయర్ నుంచి హయ్యర్కి మనం వస్తుంటే కింగ్డమ్ అనే దాంట్లో ఏదర్ ప్లాంట్ కింగ్డమ్ ఆర్ యానిమల్ కింగ్డమ్లో ఇవన్నీ మనకి ఈ ఇంక్లూడ్ అయి ఉంటాయి ఈ క్యాటగిరీస్ మొత్తం సో దీస్ ఆర్ ఆల్ ఇంక్లూడెడ్ ఇన్ ద కింగ్డమ్ ఏదర్ ఇన్ ప్లాంట్ ఆర్ యానిమల్ కింగ్డమ్ నౌ వీ అబ్జవ్ ఈచ్ గ్యాట్ క్యాటగిరీ ఫస్ట్ మనం స్పీషీస్ చూద్దాం స్పీషీస్ స్పీషీస్ అంటే ఎ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్ ఆర్గానిజమ్స్ విత్ ఫండమెంటల్ ఫండమెంటల్ సిమిలారిటీస్ అండ్ దా అనే దాన్ని స్పీషీస్ అంటారు ఇక్కడ ప్రతి ఒక్క లివింగ్ బీయింగ్కి స్పీషీస్ అనేది ఉంటుంది ఎలా అంటే ప్రతి ఒక్క ఆర్గానిజంకి మనం నేమింగ్ అనేది ఇస్తున్నాం లైక్ సోలానమ్ ట్యూబరోజం అండ్ మ్యాంగిఫెరా ఇండికా ఇక్కడ మనం చూసుకుంటే సోలానమ్ అనేది జన జీనస్ అయితే మ్యాంగిఫెరా అనేది కూడా జీనస్ సో ఇక్కడ సోలానమ్ అండ్ మ్యాంగిఫెరా అనేది జనరా జీనస్ అంటే సింగులర్ వర్డ్ అండ్ జనరా మీన్స్ ప్లూరల్ ఇక్కడ నేను రెండు ఇచ్చాను కాబట్టి మీకు జనరా అని చెప్పి పెట్టాను అండ్ ట్యూబరోజం ఈజ్ ద స్పీషీస్ స్పీషీస్ వీ ఆల్సో కాల్ ఆ స్పెసిఫిక్ ఎపిథెట్ ఈచ్ జీనస్కి ఒక టూ ఆర్ త్రీ వరకు స్పీషీస్ అనే ఉండొచ్చు ఎందుకంటే డి బికాస్ బేసింగ్ ఆన్ ద ఫండమెంటల్ సిమిలారిటీస్ ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే సోలానం ట్యూబరోజమ్ సోలానం మెలాంజినా అండ్ లైక్ సోలానం నైగ్రమ్ లైక్ దట్

అసెంబ్లీస్ ఆఫ్ స్పీషీస్ అనమాట అంటే ఒక అన్ని స్పీషీస్ అన్ని అసెంబ్లీస్ అయ్యి ఒక జీనస్గా ఫామ్ అవుతాయి అనమాట అంటే వన్ జీనస్ కన్సిడ్స్ మెనీ స్పీషీస్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే పొటాటో అండ్ బ్రింజాల్ పొటాటోకి సైంటిఫిక్ నేమ్ పొ సొలానం ట్యూబెరోజం బ్రింజాల్కి సొలానం మెలాంజన అంటే ఈ టూ డిఫరెంట్ ఇవి టూ డిఫరెంట్ ప్లాంట్స్ బట్ హ్యావ్ ద సిమిలర్ క్యారెక్టర్స్ సి సిమిలర్ మోర్ క్యారెక్టర్స్ ఉంటే కనుక అలా ఒక జీనస్కి టూ స్పీషీస్ డిఫరెంట్గా ఉంటుంది సో ఈ రెండుకి ఒకటే జనరా అనమాట అది సొలానం అని సో ఇలా ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే జీనస్కి మెనీ స్పీషీస్ అనేవి ఇక్కడ ఉన్నట్టు మనకి తెలుస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఫ్యామిలీ ఫ్యామిలీ ఈజ్ ఫార్మ్డ్ బికాజ్ ఆఫ్ జనరా అన్ని జనరాలన్నీ కలిపి ఫ్యామిలీ కింద ఉంటాయి అనమాట ఒక ఫ్యామిలీని అబ్జర్వ్ చేస్తే ఇట్ కంటెంట్స్ మెనీ జనరా సో ఫర్ ఎగ్జాంపుల్ సొలనేసీ ఫ్యామిలీ చూసుకుంటే దాంట్లో ఓన్లీ జనరా ఏముంటుందంటే సొల సొలానం అనే ఒక సొలానం వచ్చే ఒక జనరా అనేది ఉంటుంది అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అలానే ఒక సొలానం అనేది కాకుండా దానికి ఫ్యూ క్యారెక్టర్స్ సిమిలారిటీస్ అయితే ఏవైతే ఉన్నాయో ఆ ఫ్యామిలీ ఆ ప్లాంట్స్కి సంబంధించి ఆ ఫ్యా అవన్నీ మొత్తం ఒక ఫ్యామిలీలో చేరుస్తారు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ సొలానం పెట్యూనియా దతురా దీస్ ప్లాంట్స్ కమాండర్ ద ఫ్యామిలీ సొలనేసి అండ్ ద ఫ్యామిలీ నేమ్ ఆల్వేజ్ ఎండ్స్ విత్ ద ఏసీ సొలనేసి మాల్వేసి ఫ్యాబేసి ఇలా అన్ని ఏసీ అనే ఒక వర్డ్ ఒక వర్డ్తో ఎండ్ అవుతూ ఉంటుంది అన్నమాట సో ఇది ఫ్యామిలీ గురించి అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఫ్యామిలీస్లో ఫ్యామిలీస్ ఆర్ క్యారెక్టరైజ్డ్ అంటే ఫ్యామిలీస్ ఆర్ క్రియేటెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ వెజిటేటివ్ అండ్ రిప్రొడక్టివ్ ఫీచర్స్ ఈ అంటే వెజిటేటివ్ అండ్ రిప్రొడక్టివ్ అంటే ఫ్లోరల్ క్యారెక్టర్స్ అనే ఫో ఫ్లోరల్ క్యారెక్టర్స్ని బేస్ చేసుకొని వెజిటేటివ్ అండ్ ఫ్లోరల్ క్యారెక్టర్స్ని బేస్ చేసుకొని ఫ్యామిలీని మనకి ఇక్కడ క్రియేట్ అవుతుందనమాట నెక్స్ట్ వచ్చేసి ఆర్డర్ నెక్స్ట్ ఆర్డర్ ఆర్డర్ ఈజ్ అండ్ అసెంబ్లేజ్ ఆఫ్ ఫ్యామిలీస్ విచ్ ఎగ్జిబిట్స్ ఎ సి ఫ్యూ సిమిలర్ క్యారెక్టర్స్ అంటే ఇప్పుడు ఇందాక ఫ్యామిలీ దానికంటే ద ఫ్యామిలీ దానికంటే ఆర్డర్ దగ్గర ఆర్డర్ దగ్గరకు వచ్చేటప్పటికే ఒక ప్లాంట్ని ఒక ఫ్యామిలీని ఆర్డర్ దగ్గర చేర్చారంటే ఫ్యూ సిమిలర్ క్యారెక్టర్స్ మాత్రమే ఇక్కడ ఎగ్జామిన్ చేస్తారు అంటే ఇక్కడ ఆర్డర్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అంటే ఫ్యూ డిఫరెంట్ ఫ్యామిలీస్ మేక్ వన్ ఆర్డర్ ఫర్ ఎగ్జాంపుల్ వచ్చి ఫ్లోరల్ క్యారెక్టర్స్ని బేస్ చేసుకొని కన్వాల్వ్లేసి అండ్ సొలనేసి ఆర్ ద టూ ఫ్యామిలీస్ ఈ ఫ్యామిలీస్ని పాలిమోనియల్స్ అనే ఒక ఆర్డర్లో దీన్ని ఉంచారనమాట తర్ అండ్ ఫర్ ఎగ్జాంప్ అండ్ ఎనదర్ వన్ ఈజ్ దట్ ఆర్డర్ ఆర్డర్ ఈజ్ అన్ అసెంబ్లీస్ ఆఫ్ ఫ్యామిలీస్ విచ్ ఎగ్జిబిట్ సిమిలర్ క్యారెక్టర్స్ అంటే ఆర్డర్ అంటే ఇట్ ఈస్ ఫార్మ్డ్ బికాస్ ఆఫ్ ఫ్యామిలీస్ అంటే డిఫరెంట్ ఫ్యామిలీస్ అనేవి ఒక మేక్స్ వన్ ఆర్డర్ ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఫ్లోరల్ క్యారెక్టర్స్ని బేస్ చేసుకొని కన్వాల్వ్లేసి అండ్ సొలనేసి అనే టూ ఫ్యామిలీస్ని పాలిమోనియల్స్ అనే ఆర్డర్ ఆర్డర్ కింద పెట్టారనమాట నెక్స్ట్ ఈ ఆర్డర్ అనేది ఎండ్ అయ్యేది ఏల్స్ ఈఎస్ అనే ఏల్స్ అనే దాంట్లో ఫామ్ ఫామ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ పాలిమోనియల్స్ ఏల్స్ అలా ఇలా ఏల్స్ అనే దాంతో ఎండ్ అవుతుంటుంది ఆర్డర్ అనేది ఆర్డర్ ఈజ్ నథింగ్ బట్ అసెంబ్లీస్ ఆఫ్ ఫ్యామిలీస్ దట్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఆర్డర్ అంటే నెక్స్ట్ వన్ ఈజ్ క్లాస్ క్లాస్ అంటే దిస్ క్యాటగిరీ ఇంక్లూడ్స్ రిలేటెడ్ ఆర్డర్స్ అండ్ ఇట్ ఈస్ ఫార్మ్డ్ బికాజ్ ఆఫ్ ఆర్డర్స్ డిఫరెంట్ ఆర్డర్స్ని ఫామ్ చేసి ఫామ్ చేస్తే ఒక క్లాస్ అనేది ఫామ్ అవుతుందనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మాల్ వేల్స్ రోజేల్స్ అనే ఆర్డర్స్ ఈ టూ ఆర్డర్స్ని దే ఆర్ కెప్ట్ ఇన్ ద క్లాస్ డైకాటిలిడ్ అనే డైకాట్ లీడర్ అనే క్లాస్లో పెట్టారు దే ఆర్ టూ క్లాసెస్ దట్ ఈస్ మోనోకాట్ అండ్ డైకాట్ అండ్ ఈ టూ క్లాసెస్లో మాత్రమే ఈ మాల్వే ఉంటాయన్నమాట క్లాసెస్ అనేవి ఈ టూ క్లాసెస్లోనే ఏదైనా ఆర్డర్స్ని పెట్టాలంటే ఆర్డర్ పెడతారు నెక్స్ట్ మాల్వేల్స్గా మాల్వేల్స్ అండ్ రోజెల్స్ అనేవి డైకాట్ లీడనే అనే క్లాస్లోనే పెట్టారు నెక్స్ట్ వన్ ఈస్ డివిజన్ ఆల్ క్లాసెస్ కంబైన్స్ అండ్ ఫార్మ్స్ వన్ డివిజన్ అంటే ఇక్కడ డివిజన్ ఈజ్ ఫార్మ్డ్ బికాస్ ఆఫ్ క్లాసెస్ సో క్లాసెస్ కంబైన్డ్ టు ఫార్మ్ వన్ డివిజన్ డివిజన్స్లో మెయిన్గా మనకి మోనోకాట్ లీడనే అండ్ డైకాట్ లీడని అండ్ దీస్ టూ క్లాసెస్ కంబైన్డ్ టు ఫార్మ్ ద డివిజన్ స్పెర్మటోఫైటా స్పెర్మటోఫైటా అంటే సీడ్ బేరింగ్ ప్లాంట్స్ అని అర్థం అండ్ దీస్ టూ క్లాసె దీస్ టూ క్లాసెస్ అనేవి మాత్రమే ఉంటాయి మోనోకాట్ లీడనే డైకాట్ లీడనే మోనోకాట్ మీన్స్ సింగిల్ కాట్లిడన్ అట్ ద రైజింగ్ ఆఫ్ ద ప్లాంట్ అండ్ దైకాట్లిడన్ మీన్స్ టూ కాట్లిడన్స్ నెక్స్ట్ వన్ ఈజ్ దట్ ఇక్కడ ఇక్కడ డివిజన్ ఆర్ ఫైలం ఎందుకు మెన్షన్ చేశాను అంటే డివిజన్ అనేది ప్లాంట్స్లో మనం చెప్తాం ఫైలం అనేది యానిమల్స్లో మనం డివిజన్ డివిజన్ బదులుగా ఫైలం అనేది ఉంటుంది యానిమల్ కింగ్డమ్లో అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ కింగ్డమ్ కింగ్డమ్ ఈజ్ ఫార్మడ్ బికాజ్ ఆఫ్ డివిజన్స్ ఇట్ ఆక్యుపైస్ ద హయ్యెస్ట్ పొజిషన్ అండ్ ఇక్కడ మనకి ప్లాన్ కింగ్డంలో ప్లాన్ కింగ్డంలో అనేది అనేది హైయెస్ట్ కేటగిరీ అనమాట అండ్ జనరల్గా మనం ఇక్కడ చూస్తే కనుక ఎపెక్స్ నుంచి చూస్తే అండ్ ఐ విల్ షో యూ ద స్లైడ్ జస్ట్ హా ఇక్కడి నుంచి మనం స్పీషీస్ జీనస్ ఫ్యామిలీ ఆర్డర్ క్లాస్ డివిజన్ కింగ్డమ్ ఇలా ఇక్కడ నుంచి చూసుకుంటే గ్రాడ్యువల్గా బేస్ టు ఎపెక్స్ నుంచి చూస్తే గ్రాడ్యువల్గా సిమిలారిటీస్ అనేవి ఫ్రమ్ స్పీషీస్ టు స్పీషీస్ టు కింగ్డమ్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటాయి ఏంటవి సిమిలర్ సిమిలారిటీస్ అనేవి ఒక ఒక ప్లాంట్ తీసుకుంటే ఆ ప్లాంట్ యొక్క స్పీషీస్ దగ్గర నుంచి కింగ్డమ్కి మనం ఇంక్లూడ్ చేసి ఇంక్ కింగ్డమ్లో ఇంక్లూజ్ ఇంక్లూడ్ చేసేటప్పటికి దాని యొక్క సిమిలారిటీస్ అనేవి ఫ్రమ్ బేస్ టు ఎఫెక్ట్స్ అనేవి డిక్రీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట అది నెక్స్ట్ వచ్చేసి టూ ఎగ్జాంపుల్స్ మనం తీసుకున్నాం ప్లాంట్స్లో మ్యాంగో అండ్ వీట్ ప్లాంట్ అనేది తీసుకున్నాం ఇక్కడ బయాలజికల్ నేమ్ వచ్చి మ్యాంగోకి మ్యాంగిఫెరా ఇండికా ఇక్కడ జీనస్ వచ్చేసి మ్యాంగిఫెరా అండ్ స్పీషీస్ వచ్చేసి ఇండికా నెక్స్ట్ ఫ్యామిలీ వచ్చేసి అన్నకార్ డిఏసి అనే ఫ్యామిలీలో దీన్ని ఇంక్లూడ్ చేశారు నెక్స్ట్ ఆర్డర్ అనేది శాప్ ఇండేల్స్ అనే దాంట్లో ఇంక్లూడ్ చేశారు క్లాస్ ఏంటంటే డైకాటిలిడోనే అండ్ డివిజన్ వచ్చి యాంజియోస్ పర్మే నెక్స్ట్ వీట్ ప్లాంట్ ట్రిటికమ్ ఈస్టివం దీని సైంటిఫిక్ నేమ్ ట్రిటికమ్ అనేది జీనస్ ఈస్టివం అనేది స్పీషీస్ అండ్ దీన్ని ఫ్యామిలీ పోయేసి అనే ఫ్యామిలీలో ఇంక్లూడ్ చేశారు అండ్ పోయల్స్ అనే ఆర్డర్లో దీన్ని ఇంక్లూడ్ చేశారు అండ్ క్లాస్ వచ్చి మోనోకాటిలి డివిజన్ వచ్చి యాంజస్ పర్మే టాక్జనామిక్ ఎయిడ్స్ టాక్ ఈ టాక్జనామిక్ ఎయిడ్స్ ఇస్ ఫర్ ప్రిజర్వింగ్ ద ప్లాంట్స్ ఫర్ ఫ్యూచర్ పర్పజెస్ ఏదర్ ఇన్ డ్రైడ్ ఫార్మ్ ఆర్ ఇన్ లైవ్ ప్లాంట్స్ అండ్ హియర్ ఈస్ ద ద టాక్జానమిక్ స్టడీ ఆఫ్ ప్లాంట్స్ యానిమల్స్ అండ్ అదర్ ఆర్గానిజమ్స్ ఆర్ యూస్ఫుల్ ఇన్ అగ్రికల్చర్ ఫారెస్ట్ ఇండస్ట్రీ అండ్ ఇన్ జనరల్ నో టు నో అవర్ బయ హవర్ అవర్ బయో రిసోర్సెస్ అండ్ డైవర్సిటీ అంటే ఇక్కడ టాక్జానమిక్ స్టడీ ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ అండ్ అదర్ ఆర్గానిజమ్స్ యొక్క టాక్జానమిక్ స్టడీ అనేది దేనికి యూస్ఫుల్ అవుతుందంటే అగ్రికల్చర్ కానీ ఫారెస్ట్ కానీ ఇండస్ట్రీకి కానీ అట్లా అండ్ ఇన్ జనరల్గా ఏంటంటే బయో రిసోర్సెస్ అబౌట్ ద బయో రిసోర్సెస్ అండ్ హౌ ద డైవర్సిటీ ఇన్ ద లివింగ్ ఆర్గానిజమ్స్ అనేది మనకు తెలుస్తుంది అండ్ ఈ స్టడీస్కి ఏం కావాలంటే ఫస్ట్ ఏది క్లాసిఫికేషన్ వాటి యొక్క క్లాసిఫికేషన్ కానీ అండ్ ఐడెంటిఫికేషన్ అనేది ఫస్ట్ మనకు తెలిసి ఉండాలి నెక్స్ట్ ఈ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్కి ఏం కావాలంటే ఇంటెన్సివ్ ల్యాబ్స్ కానీ ఫీల్డ్ స్టడీస్ కానీ ఇంపార్టెంట్గా అవసరం అవుతూ ఉంటాయి అండ్ ఈ ట్యాక్జనామికల్ స్టడీస్కి మనం చేయాలంటే ఫస్ట్ కలెక్షన్ ఆఫ్ ద స్పీషీస్ లైక్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అనేవి కలెక్షన్ అనేది ఉండాలి సో అలా కలెక్ట్ చేయాలంటే ఫస్ట్ మన బయాలజిస్ట్ ఏం చేశారంటే ఒక ప్రొసీజర్ లేదా టెక్నిక్స్ అనేవి కనుక్కున్నారు ఫర్ ఫ్యూ ఫ్యూచర్ పర్పజెస్ కోసం స్టోర్ చేసి ప్రిజర్వ్ చేయాలి అని స్పెస్మెంట్స్ని సో అలాంటి టెక్నిక్స్ కొన్ని మీకు చెప్తాను ఇప్పుడు ఫస్ట్ వన్ ఈజ్ హెర్బేరియం హెర్బేరియం ఈజ్ ఎ స్టోర్ హౌస్ ఆఫ్ కలెక్టెడ్ ప్లాంట్ స్పెస్మెంట్స్ అంటే ఈ హెర్బేరియం అనేది ఏంటంటే డ్రైడ్ డ్రైడ్ ప్లాంట్స్ అనేవి ఒక షీట్ మీద పెట్టి షీట్కి పెట్టి అది స్టోర్ చేస్తారు అవి ఎలా చేస్తారంటే ఫస్ట్ ప్లాంట్స్ ప్లేస్మెంట్స్ కలెక్ట్ చేస్తారు తర్వాత వాటిని ప్రెస్ చేస్తారు ప్రెసింగ్ అంటే జ ఎలా చేస్తారంటే జస్ట్ టూ పేపర్స్ మధ్య ఏదో న్యూస్ పేపర్స్ అలా ప్రెస్ చేస్తారు ఫస్ట్ వన్ ఇస్ హెర్బేరియం హెర్బేరియం ఈజ్ అ స్టోర్ హౌస్ ఆఫ్ కలెక్టెడ్ ప్లాంట్స్ బేస్మెంట్స్ అంటే ఇక్కడ హెర్బేరియం అంటే ఏంటి ఒక డ్రైడ్ ప్లాంట్ స్పేస్మెంట్ని ఒక హెర్బేరియం షీట్కి అటాచ్ చేసి దాన్ని స్టోర్ చేస్తారండి అది ఎలా చేస్తారంటే ఫస్ట్ ప్లాంట్ స్పేస్మెంట్స్ని కలెక్ట్ చేస్తారు అంటే ఏదైతే ట్విక్స్ కానీ లేదా హోల్ ప్లాంట్ కానీ స్మాల్ ప్లాంట్స్ అయితే హోల్ ప్లాంట్ కానీ బిగ్ ప్లాంట్స్ అయితే లేదా ట్రీస్కి అయితే కనుక ఒక ట్విక్స్ కానీ అలా కలెక్ట్ చేసి తీసుకొస్తారు దాన్ని తీసుకొచ్చిన తర్వాత దాన్ని ప్రెస్ చేస్తారు ఎలా ప్రెస్ చేస్తారంటే వెయిట్ అండర్ వెయిట్ వెయిట్ పెట్టి అంటే టూ పేపర్స్ మధ్య కానీ లేదా ఇన్ ద మిడిల్ ఆఫ్ ద బుక్ కానీ పెట్టి దానిపైన వెయిట్ పెడతారు ఫర్ వన్ ఆర్ టూ డేస్ వరకు పెట్టి ప్రెస్ అవి ప్రెస్ అవుతాయి అంటే ఎట్లాంటి ఫోల్డింగ్స్ అనేది లేకుండా మనం ప్రెస్ చేయాలి అలా ప్రెస్ చేసిన తర్వాత డ్రై చేయాలి ఏదర్ ఇన్ సన్లైట్ ఆర్ ఫర్ ఆర్ ఇన్ ఎయిర్ అలా డ్రై చేసిన తర్వాత వాటిని తీసుకొచ్చి ఒక పర్టిక్యులర్ హెర్బేరియన్ షీట్స్ అనేవి ఉంటాయి అన్నమాట ఆ హెర్బేరియన్ షీట్స్కి వన్ సైడ్ ఇట్లా ప్లాంట్ని ఇట్లా అటాచ్ చేస్తారనమాట తర్వాత ఎట్ ద కార్నర్ కార్నర్ దగ్గర ఇలా క్లాసిఫికేషన్ ఆఫ్ ద స్పేస్మెన్ ఏ ప్లాంట్ అది దాని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి ఏ ఫీల్డ్ నుంచి కలెక్ట్ చేశారు దాని లోకల్ నేమ్ ఏంటి దాని యొక్క లొకాలిటీ ఎక్కడ అది ఎవరు కలెక్ట్ చేశారు ఎప్పుడు కలెక్ట్ చేశారు అంటే డేట్ ఇవన్నీ మెన్షన్ చేయాలన్నమాట సో ఈ ఇలా ఈ హెర్బేరియన్ షీట్స్ అనేవి ఇలా మనం ప్రిజర్వ్ ప్లాంట్స్ అనేవి డ్రైడ్ ప్లాంట్స్ అనేవి ఇలా ప్రిజర్వ్ చేసి ఫర్ ఫ్యూచర్ పర్పజెస్కి ఐడెంటిఫికేషన్ ఆర్ క్లాసిఫికేషన్స్కి ఇలా స్టోర్ చేస్తారు అండ్ ద లార్జెస్ట్ హెర్బేరియం సెంటర్ అనేది ఇలా ఎలా ఈ స్టోర్ చేసే ప్లేస్ ఏంటంటే లార్జెస్ట్ హెర్బేరియం సెంటర్ రాయల్ బొటానికల్ గార్డెన్ అది ఇంగ్లాండ్లో ఉంది అది మిలియన్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ స్పీషీస్ లైక్ ప్లాంట్ స్పీషీస్ అనేవి అక్కడ స్టోర్ అయి ఉంటాయి నెక్స్ట్ టెక్నిక్ ఈస్ దట్ బొటానికల్ గార్డెన్స్ ఇక్కడ బొటానికల్ గార్డెన్స్లో లైవ్ ప్లాంట్స్ ఆర్ ప్రిజర్వ్డ్ లైవ్ ప్లాంట్స్ ఎక్సిట్యూ ప్రిజర్వేషన్ అండ్ ఇన్సిట్యూ ప్రిజర్వేషన్స్ అనే టూ ప్రిజ్ టూ టైప్స్ ఆఫ్ ప్రిజర్వేషన్స్ ఉంటాయి ఎక్సిట్యూ ఈజ్ నథింగ్ ఈజ్ నథింగ్ బట్ దాని యొక్క న్యాచురల్ హ్యాబిటాట్స్కి దూరంగా తీసుకొచ్చి దాన్ని ప్రిజర్వ్ చేసి అక్కడ పెంచుతూ ఉంటారు దాన్ని ఎగ్జిట్యూ అంటారు ఇన్సిట్యూ అంటే దాని యొక్క న్యాచురల్ హ్యాబిటాట్స్లోనే ఉంచి ప్రిజర్వ్ చేసి అక్కడ దాన్ని లీవ్ చేస్తూ ఉంటారు ఐ మీన్ అక్కడ పెంచుతూ ఉంటారు సో ఈ బొ బొటానికల్ గార్డెన్స్ దగ్గర ఏంటంటే వేరే ఎక్కడైనా ప్లాంట్స్ అనేవి ఎండేజర్ స్పీషీస్ కానీ అలా ఎక్స్టెంట్ అయిపోయినవి ఉంటే అలా ఎక్స్టెంట్ అవ్వాల్సినవి ఉంటే కనుక వాటిని అన్నిటినీ తీసుకొచ్చి ఈ బొటానికల్ గార్డెన్స్ దగ్గర ఇలా పెంచుతూ ఉంటారనమాట ఐ మీన్ ప్రిజర్వ్ చేస్తూ ఉంటారు అండ్ ఎవ్రీ ప్లాంట్ ఇన్ బొటానికల్ గార్డెన్ ప్రతి ఒక్క ప్లాంట్ బొటానికల్ గార్డెన్లో ట్యాగ్ చేసి ఉంటుందన్నమాట విత్ బేసిక్ ఇన్ఫర్మేషన్ దట్ ఈజ్ సైంటిఫిక్ నేమ్ ఆర్ ద సమ్ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ అట్లా ట్యాగ్ చేసి ఉంటాయి అనమాట ప్రతి ఒక్క ప్లాంట్ అండ్ ఫేమస్ బొటానికల్ గార్డెన్స్ కూడా ఫేమస్ సెంటర్ ఇస్ రాయల్ బొటానికల్ గార్డెన్ ఇన్ ఇంగ్లాండ్ అండ్ హెర్బేరియంకి ఇదే అండ్ బొటానికల్ గార్డెన్స్ కూడా ఇదే ఫేమస్ సెంటర్ అనమాట నెక్స్ట్ వచ్చేసి మ్యూజియం మ్యూజియం అనేది జనరల్గా మనకి స్కూల్స్లో కాలేజెస్లో ఉంటుంది లైక్ బాటనీ ల్యాబ్ జువాలజీ ల్యాబ్ అలా మనకి స్కూల్స్లోనే మ్యూజియంస్ అనేవి ఉంటాయి అనమాట ఈ మ్యూజియం ఈ ఈ ల్యాబ్స్లో ఆర్ మ్యూజియమ్స్లో ఏంటంటే ఎలా ప్రిజర్వ్ చేస్తారంటే ప్లాంట్స్ని ఆర్ యానిమల్స్ని ఫార్మాలిటీ హైడ్లో ప్రిజర్వ్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి నేను ఇక్కడ ఫిగర్ ఫిగర్ ఇచ్చాను ఇట్లా ఒక ట్విక్ తీసుకొని ఇట్లా ఈ జార్లో ఫార్మాలిటీ హైడ్ అనేది వేసేసి ఇలా ప్రిజర్వ్ చేస్తారనమాట జువాలజీ ల్యాబ్స్లో అయితే స్నేక్స్ కానీ మిగతా ఏమన్నా చిన్న చిన్న యానిమల్స్ని అలా ప్రిజర్వ్ చేయాలి అని అనుకుంటే కనుక ఫార్మాలిటీ హైడ్ వేసి ఇలా ప్రిజర్వ్ చేస్తారు ఇలా ప్రిజర్వ్ చేస్తే జస్ట్ ట్వంటీ టు ఫిఫ్టీ ఇయర్స్ వరకు ఇలానే ప్రిజర్వ్ అయి ఉంటాయి అండ్ ఐడెంటిఫికేషన్కి కావాలంటే ఇక్కడ చిన్న స్లిప్లో దాని యొక్క క్లాసిఫికేషన్ గురించి కూడా ఇక్కడ అటాచ్ చేస్తారనమాట అండ్ డ్రైడ్ ఫామ్లో అయితే కనుక ఇన్సెక్ట్ బాక్సెస్ ఎగ్జాంపుల్గా ఇన్సెక్ట్ బాక్సెస్ ఇన్సెక్ట్స్ని కిల్ చేసి పిన్ పిన్ చేసి కిల్ చేసిన తర్వాత దాన్ని ఒక డ్రైడ్ ఫామ్లో బాక్సెస్లో పెడతారు అది ఎగ్జాంపుల్గా ఇన్సెక్ట్ బాక్సెస్ అండ్ సమ్ అదర్ చిన్న చిన్న యానిమల్స్ని కూడా అలానే డ్రైడ్ ఫామ్లో దాని యొక్క స్కెల్టన్స్ని ప్రిజర్వ్ చేస్తూ ఉంటారు అండ్ ఈ ఇలా ఈ స్కూల్స్ అండ్ కాలేజెస్లో ఏంటంటే ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే ఇవి సెటప్ చేస్తారు ఫర్ ఐడెంటిఫికేషన్ అనమాట దట్స్ ఆల్ For upcoming videos, follow my channel and share the knowledge. Thank you.